హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ అలాగే తెలంగాణ హైకోర్టు జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఏపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి దీనికి సంబంధించిన ప్రైస్ అనేది హైక్ అవబోతోంది మీకు ఇక్కడ మెగా ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ట్వల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే త్రీ మంత్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు మీరు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది సో ఆ కోడ్ని యూస్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఇందులో మీరు జాయిన్ అవడం ద్వారా కొన్ని టాపిక్స్కి సంబంధించిన బ్యాచ్ కోర్సెస్ అయితే ఉన్నాయి శౌర్యం పేరుతో ఎస్ఐండ్ కానిస్టేబుల్ అలాగే ఏపీ ఎండోమెన్స్ ఆఫీసర్ కి సంబంధించిన పేపర్ టూ కోర్సులు అయితే కండక్ట్ చేస్తున్నారు అలాగే స్కాలర్షిప్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా దీనికి సంబంధించి ర్యాంక్ వన్ నుంచి ర్యాంక్ ఫోర్ వరకు మీకు వచ్చినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ పొందడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా మీరు పొందవచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ను యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఆ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ నూట డెబ్బై రెండు స్పోర్ట్స్ కోటా కింద విడుదలైనటువంటి పోస్టులకి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది దీనికి సంబంధించి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి రిజిస్టర్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీకు ఒక ఓటీపీ అనేది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్కి రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీని మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి డీటెయిల్స్ తోటి మీరు లాగిన్ అయ్యి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఉంది ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అలాగే పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది సో ఇక్కడ దీనికి సంబంధించి మీరు నెక్స్ట్ మంత్ ఎనిమిదో తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంది అయితే చాలా మంది స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించి ఏ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి అడిగారు సో దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇస్తాను జివో నెంబర్ సెవెంటీ ఫోర్ ప్రకారం ఆ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ ఆ పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ యొక్క జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫోర్ అనేది రెండు వేల పన్నెండులోనే విడుదల చేయడం జరిగింది ఈ ఎంఎస్ నెంబర్ సెవెంటీ ఫోర్ గైడ్ లైన్స్ ప్రకారం ఆ పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయొచ్చు ఆ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫుట్బాల్ హాకీ వాలీబాల్ హ్యాండ్బాల్ బ్యాస్కెట్బాల్ టెన్నిస్ టేబుల్ టెన్నిస్ షటిల్ బ్యాడ్మింటన్ కబడ్డీ అథ్లెటిక్స్ స్విమ్మింగ్ అని చెప్పేసి ఈ విధంగా చూసుకుంటే ట్వంటీ నైన్ వరకు దీనికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి ఇందులో బాడీ బిల్డింగ్ ఉంది సాఫ్ట్బాల్ ఉంది టేక్ వాండో ఉంది అలాగే జూడో ఖోఖో చెస్ క్రికెట్ ఆర్చరీ సైలింగ్ రోలర్ స్కేటింగ్ ఫెన్సింగ్ షూటింగ్ రోవింగ్ అలాగే సైక్లింగ్ బాక్సింగ్ బ్రెజ్లింగ్ వెయిట్ లిఫ్టింగ్ జిమ్నాస్టిక్స్ స్విమ్మింగ్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి మీరు ఒలంపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కానీ ఒలింపిక్ గేమ్స్లో సిల్వర్ మెడల్ కానీ బ్రాంజ్ మెడల్ కానీ పొందినట్లయితే అప్లై చేయొచ్చు లేదా గోల్డ్ మెడల్ ఇన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కానీ లేదా సిల్వర్ మెడల్ కానీ బ్రాంజ్ మెడల్ కానీ ఈ పర్టికులర్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో వచ్చినా అప్లై చేయొచ్చు లేదా గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ బ్రాంజ్ మెడల్స్ అనేవి వరల్డ్ యూనివర్సైడ్ లేదా ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కానీ మీకు వచ్చిన అప్లై చేయొచ్చు లేదా పార్టిసిపేషన్ ఇన్ ఒలింపిక్ గేమ్స్లో మీరు పార్టిసిపేట్ చేసిన అప్లై చేయొచ్చు లేదా వరల్డ్ యూనివర్సల్ డేవిస్ కప్ లాంటి ఈవెంట్స్లో కామన్వెల్త్ గేమ్స్లో మీరు దీనికి సంబంధించి పార్టిసిపేట్ చేసిన అప్లై చేయొచ్చు లేదా కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసిన అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు దీనితో పాటు ఇక్కడ పార్టిసిపేషన్ ఇన్ ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన లేదా సార్క్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి కదా లేదా ఎస్ఏఎఫ్ గేమ్స్ ఉంటాయి కదా వీటిలో పార్టిసిపేట్ చేసిన లేదా ఏషియన్ ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేసిన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు వీటితో పాటు మనకి ఇక్కడ జూనియర్ ఏషియన్ స్కూల్ గేమ్స్ కానీ లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కానీ కప్ ఫర్ జూనియర్స్ కానీ వరల్డ్ స్కూల్ గేమ్స్లో కానీ మీరు దీనికి సంబంధించి పార్టిసిపేట్ చేసినా అప్లై చేయొచ్చు ఇంకా గోల్డ్ మెడల్ ఇన్ సౌత్ జోన్ ఫర్ సీనియర్స్ సిల్వర్ మెడల్ ఇన్ సౌత్ జోన్ ఫర్ సీనియర్స్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఈవెంట్స్ అయితే మెన్షన్ చేశారు ఇందులో పార్టిసిపేట్ చేసినా కూడా అప్లై చేయొచ్చు ఈ విధంగా మనకి ఈవెంట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా పోతే మనకి చాలా రకాల ఈవెంట్స్ అయితే ఇచ్చారు ఇందులో చూసుకున్నట్లయితే థర్డ్ ప్లేస్ ఇన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫర్ జూనియర్స్ లేదా సెకండ్ ప్లేస్ ఇన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫర్ జూనియర్స్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫర్ జూనియర్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే జిల్లాల జిల్లాల మధ్య జరిగేటువంటి ఈ పర్టికులర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో పార్టిసిపేట్ చేసినా కూడా మీరు అప్లై అయితే చేయొచ్చు ఇంకా పార్టిసిపేషన్ ఇన్ ఆల్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ కానీ ఆల్ ఇండియా సిబిఎస్ఈ అండ్ ఐసీఎస్ఈలో కానీ లేదా నేషనల్ స్కూల్ గేమ్స్లో కానీ నేషనల్ ఛాంపియన్షిప్ ఛాం ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్లో కానీ లేదా వరల్డ్ ఛాంపియన్షిప్ ఫర్ సబ్ జూనియర్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసినా అప్లై అయితే చేయొచ్చు ఇంకా ఆల్ ఇండియా రూరల్ స్పోర్ట్స్ టోర్నమెంట్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసినా ఇంటర్ డిస్టిక్స్ ఫర్ సీనియర్స్ లాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినా అప్లై అయితే చేయొచ్చు ఇంకా ఆల్ ఇండియా సిబిఎస్ఈ ఐసిఎస్సి గేమ్స్లో నేషనల్ స్కూల్ గేమ్స్ అండర్ నైన్టీన్ అండర్ సెవెంటీన్లో మీరు పార్టిసిపేట్ చేసిన అప్లికేషన్స్ అయితే పెట్టొచ్చు ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా ఈవెంట్స్ అయితే మెన్షన్ చేశారు సో ఇందులో కనుక మీరు ఒక్కదానిలో మీరు పార్టిసిపేట్ చేసినా కూడా అప్లై చేయొచ్చు లేదా ఫస్ట్ ప్లేస్ ఇన్ స్టేట్ ఆర్ ఇంటర్ డిస్టిక్ట్ ఉమెన్స్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసిన సెకండ్ ప్లేస్ ఇన్ స్టేట్ ఆర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉమెన్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసిన అప్లై చేయొచ్చు ఇంకా పార్టిసిపేట్స్ పార్టిసిపేషన్ ఇన్ స్టేట్ ఆర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఫర్ ఉమెన్ స్పోర్ట్స్ అలాగే యూత్ అండ్ జూనియర్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్స్ ఇలాగా చాలా అయితే ఉన్నాయి సో ఇందులో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఆ సర్టిఫికేషన్ మీకు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ సో ఆ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితేనే మీరు ఇంటర్ డిస్ట్రిక్ట్ కావచ్చు ఇంటర్ స్టేట్ కావచ్చు సో వీటికి సంబంధించినటువంటి ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ ప్లేస్ కానీ ఖచ్చితంగా ప్లేస్ అయితే రావాలి పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్ కాదు ఇప్ప పర్టికులర్ ప్లేస్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు వారు మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఇది స్పోర్ట్స్ ఈవెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు హైకోర్టుకి సంబంధించిన వచ్చిన అప్డేట్ అయితే చూద్దాము ఇంకా హైకోర్టుకి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎల్బీ నగర్ నుంచి మనకి ఇక్కడ ఆఫీసు సబార్డినేట్స్కి సంబంధించి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం ఆఫీసు సబార్డినేట్ పోస్టుకి సంబంధించి ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యన అటెండ్ అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అది ఎక్కడ అంటే డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ అట్ ఎల్బీ నగర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు మార్నింగ్ టెన్ థర్టీ ఐఎమ్కి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అది కూడా బోనఫీడే అకాడమిక్ క్యాస్ట్ ఆధార్ కార్డుకి సంబంధించిన అలాగే అదర్ రెలివెంట్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని టూ సెట్స్ ఆఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని మీరు ఈ పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్స్ కలిగినటువంటి వారు ఓకే ఈ నెల ఇరవై తేదీన ఇక్కడ మెన్షన్ చేసినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ కలిగినటువంటి వారు అటెండ్ అవ్వాలి ఇంకా ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఇక్కడ మెన్షన్ చేసిన హాల్ టికెట్ నెంబర్స్ కలిగినటువంటి వారు ఇంకా ఈ నెల ఇరవై రెండవ తేదీన ఈ పర్టికుల హాల్ టికెట్ నెంబర్స్ కలిగినటువంటి వారు అలాగే ఈ నెల ఇరవై తేదీన ఈ పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్స్ కలిగినటువంటి వారు ఇంకా ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చినటువంటి వారు వీటికి సంబంధించినటువంటి ఎల్బీ నగర్ దగ్గర ఆఫీసు సబార్డినేట్ పోస్టులకి సంబంధించి అటెండ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో ఈ పీడిఎఫ్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మీకు గనక ఈ పర్టికులర్ హాల్ టికెట్ నెంబర్స్ కలిగి ఉండి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మీరు అప్లై చేసుకున్నట్లయితే ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వండి సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్